చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాను చలి పులి వణికిస్తోంది. ఈ సీజన్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కనిపిస్తుంది జిల్లాలో గత 2 రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న 7.1 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఈరోజు 6.2 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండేటట్టు వాతావరణ అధికారులు చెప్తున్నారు. జిల్లాలో చలి పరిస్థితి ఏ విధంగా ఉందని ఇక్కడున్న జనాన్ని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, చలి తీవ్రత గత 2 రోజులు ఏ విధంగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది? ఆదిలాబాద్ జిల్లాలో గత 2-3 రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా ఉన్నది. సతాగానే ఆదిలాబాద్ జిల్లాలో చలి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మరి 2-3 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో చలి ఉన్నది. దీనికి సంబంధించి వృద్ధులు, చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం. మరి అదేవిధంగా పేద ప్రజానీకం ఎవరైతే గుడిసెలలో, రేకులలో ఉండేవాళ్ళు కూడా ఈ చలికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం ఉన్నది. ఈ చలికి చేయబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా చాలా వస్తున్నాయి. హాస్పిటళ్లలో కూడా చాలామంది జైన్ అవుతున్న సందర్భం ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అంటే గిరిజన వ్యక్తులు, గిరిజన ప్రయాణికం ఎక్కువ ఉండే జిల్లా ఇది. గిరిజనులు అయితే ఇంకా చాలా తీవ్రమైనటువంటి చలికి గురవుతున్నారు. దీనికి సంబంధించి గిరిజనులకు కానీ, లో పవర్టీ ఉన్న ప్రజానికానికి కానీ ప్రభుత్వ పరంగా ఏమైనా ఈ రగ్గులు కానీ ఇటువంటి సహాయం చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. సార్, మీరు చెప్పండి, గత సంవత్సరం ఎలా ఉండే, ఈ సంవత్సరం ఎలా ఉంది? ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం చలి కానీ, ఈ చలి మాత్రం పల్లెలలో 5 గంటల నుండే బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ తెలంగాణలో, ఆదిలాబాద్ జిల్లా కాశ్మీర్గా పేరు పిలిచే ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మరి ప్రజలకు దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. మరి ఇక్కడ వాకింగ్లో కూడా 100ల సంఖ్యలో వచ్చేవాళ్ళు, 10ల సంఖ్యలో రావడం దీని తీవ్ర ప్రభావం చూపుతున్నది. కాబట్టి మరి సాయంత్రం వేళల్లో కూడా వ్యాపారస్తులు తొందరగా 8 గంటలకే అక్కడ క్లోజ్ చేయడానికి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి తగిన చర్య జాగ్రత్తలు తీసుకుంటే మరి ఈ చలికాలం మనకు ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉంటాయని కోరుతున్నాము. మీరు చెప్పండి, గత సంవత్సరం ఎలా ఉండే, ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది చలి తీవ్రత. అక్కడ విశాఖ అయితే, ఇక్కడ ఆదిలాబాద్ కాశ్మీర్కు, ఆదిలాబాద్ ఒక కాశ్మీర్. మేము గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వాకింగ్కి వస్తున్నాము. ప్రతి సంవత్సరము ఈ శీతాకాలంలో 5 గంటలు, 4:30, 5 మధ్యలో వచ్చేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మాత్రం గత 5 రోజుల నుంచి విపరీతమైన చలి, దాదాపు నాకు తెలిసి 6-5 డిగ్రీస్ పడిపోయి ఉండొచ్చు. ఈ గత 3 రోజులైతే ఇంకా ఎక్కువనే పడిపోయింది. మా ఆదిలాబాద్ జిల్లా అనేది ఒక కాశ్మీర్ లాగా, ఒక ఊటీ లాంటి ప్రదేశము. సో అయినా సరే మేము ఆరోగ్యరీత్యా తప్పకుండా తప్పనిసరిగా, అప్పుడు మేము 5 గంటలకు వచ్చేవాళ్ళం, ఇప్పుడు 6:30, 7 అవుతుంది. సో అంత చలి తీవ్రత ఉంది. దాదాపు ఒక 500 నుంచి 1000 మంది వాకర్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ 3 డే, ఈ 3 రోజుల నుంచి మాత్రం టోటల్గా 100 నుంచి 200 పడిపోయింది. ఆదిలాబాద్ లోపల ఎప్పుడు లేనటువంటి, ఇంతవరకు కూడా చూడలేదు చలి అనేటువంటిది. చలి కాదు ఇది, వీధర్ గాలులు, చల్లగా కూల్ ఉంటున్నది. దీని కొరకు అందరూ ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లల కాన్ నుంచి, వృద్ధుల కాన్ నుంచి కూడా ఎవరు బయటకు వెళ్ళలేకుంటున్నారు. ఈరోజు సండే స్టేడియం అంతా నిండిపోయేది. కానీ చలి వలన 11 అయినా కానీ 10 అయినా కానీ చలి తీవ్రత అనేటువంటిది ఎక్కువ ఉన్నది. దీనివలన అందరికి కూడా ఇబ్బందిగా ఉన్నది. ఎందరో మంది ప్రాణాలు కూడా పోతున్నాయి. 4 డిగ్రీలలోపే ఆదిలాబాద్ లోపల చలి పడిపోయింది. కాబట్టి ఈ చలిని తట్టుకోవడం చాలా కష్టం ఉన్నది. వాకర్స్ కానీ, యోగ చేసే వాళ్ళు కూడా, అస్తమా పేషెంట్లతో చాలా ఇబ్బంది ఉన్నారు. దమ్ముతోటి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ చలి తీవ్రతకి ఎదుగుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలోంచుకొని దీనికి తగ్గట్టుగా మనం ఏ వాతావరణంకి ఆ వాతావరణంగా ఫ్రెడ్స్ కానీ, మఫ్లర్స్ కానీ, క్యాపులు కానీ పెట్టుకొని అయినా వస్తుంది. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో చలి వలన ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని, అయితే చలికి ఏమాత్రం తట్టుకోలేని పరిస్థితి ఉందని, ముందు ముందు కూడా ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం వైద్యులు చెప్తున్నారు. విడిజన్స్ పవన్తో రాజు, టీ న్యూస్.